చేసుకోవడం ఈ రోజుల్లో చాలా ఈజీ అమ్మా. ఒకటి, క్లిప్స్ ట్రీట్మెంట్ ద్వారా క్లోజ్ చేసుకోవచ్చు. గ్యాప్స్కి చాలా తక్కువ టైం పడుతుంది, అంటే 4 మంత్స్ to 6 మంత్స్ టైంలోనే గ్యాప్స్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతాయి. తర్వాత రీటైనర్ తీసుకుంటే సరిపోతుంది. అలా కాదు, నేను అంత టైం కూడా ఇవ్వలేను అనుకుంటే చక్కగా స్మైల్ డిజైనింగ్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, చక్కగా లామినేట్స్ చేసుకోవచ్చు, క్రౌన్స్ వేసుకోవచ్చు, లేదా చాలా సన్నగా సందులు ఉంటే కంపోజిట్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, అన్నీ కూడా బెస్ట్ ఆప్షన్స్. న్యాచురల్ లుక్ ఉంటుంది. ముందర పళ్ళల్లో సందులు ఉండే వాళ్ళందరూ కూడా బాధపడే విషయాలు ఏంటంటే, ఒకటి, ట్రీట్మెంట్ చేయించుకుంటే న్యాచురల్గా కనపడుతుందా, లేదా ట్రీట్మెంట్ చేయించుకున్నట్టు తెలిసిపోతుందా అని. డెఫినెట్గా న్యాచురల్గా ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. రెండోది, సందులు మళ్ళీ వస్తాయా, ఇప్పుడు రావట్లేదు, ఒకప్పుడు అలాంటి ఇబ్బంది ఉండేది, ఇప్పుడు ఫిక్స్డ్ రీటైనర్ ఇవ్వడం వల్ల ఆర్థో ట్రీట్మెంట్ అంటే క్లిప్పుల చికిత్స చేసుకున్న తర్వాత కూడా 100% రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాము. కంపోజిట్ అనే మెటీరియల్తో అది గ్యాప్స్ ఫిల్ చేసినా కూడా పక్క పన్ను, మీ ఒరిజినల్ పన్ను ఏ షేడ్లో ఉందో ఆ షేడ్లోనే ఫిల్ చేయగలుగుతున్నాము. సో గ్యాప్స్ అనేవి క్లోజ్ చేయడం చాలా ఈజీ, చాలా తక్కువ టైంలో పర్మనెంట్గా చేయగలుగుతున్నాం. కానీ గ్యాప్స్ ఉంటే మటుకు పడే ఇబ్బందులు ఏంటి, ఒకటి, ఉన్న ఏజ్ కన్నా మనం ఎక్కువ కనపడతాం. రెండు, స్మైల్ లైన్ ఎప్పుడూ అందంగా ఉండదు, మిగతా ఫీచర్స్ అన్ని బ్యూటిఫుల్గా ఉన్నా గ్యాప్స్ ఉండడం వల్ల అందంగా లేనట్టు కనపడతారు. మూడోది, బైటింగ్. ఏది కొరికినా కూడా ఫుడ్ అంతా గ్యాప్స్లోకి వెళ్ళిపోయి పేషెంట్ని ఇరిటేట్ చేయడమే కాకుండా గమ్ డిసీజ్